100% ఇద్దాం. మీ దృష్టిలో ఉంటే చెప్పండి, మేము కూడా ఆల్రెడీ చెప్పినాము. నేను కోరేది ఒకటే బ్రదర్, మీరు చెప్పిన 100% మంచి పాయింట్. ఎందుకంటే కార్డు లేకుండా పని ఉంటేనేమో కుల్లా ఉంటే అన్న పోతే ఎంత కూలీ వేసుకోడు, ఏదో చేసుకుంటే పాపం బతుకుతాడు, ఏదైనా పని దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉంది కాబట్టి ఒక్క మనిషి కూడా ఉపవాసం ఉండద్దు నేను కోరుతున్నా. రేషన్ కార్డు లేకనో ఇంకో కారణం చేతనో ఇంకో కారణం చేతనో ఎవరన్నా ప్రజలు ఆకలి గురైతే దయచేసి ఆ గ్రామ సర్పంచులు కానీ ఆ కౌన్సిలర్లు కానీ పార్టీ రైతంగా ఆలోచన చేసి అటువంటి ప్రజలు ఉన్నట్టయితే వెంటనే రిపోర్ట్ చేయండి. అక్కడ MRO చేయండి, అక్కడ మున్సిపల్ కమిషనర్ చేయండి, స్థానిక అధికారులకు చేయండి, మీ MLAకి చెప్పండి, ఎవరికైనా చెప్పండి. మీరు ఏదో పద్ధతి ద్వారా తెలియజేయండి, వెంటనే వాళ్ళని ఆదుకుందాం. 100% ఆదుకుందాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఆదుకుంటాం, మన వాళ్ళని ఎందుకు ఆదుకోం, గ్యారంటీగా ఆదుకుంటాం. పద్దెనిమిది ఇయ్యలేదమ్మా, ఇయ్యలేదు తప్పది. మేము చెప్పిన 12 కిలోలు ఇస్తాను ఈ మంత్కి కదా, మేము ఇచ్చిందే ఈ మంత్ కదా. మార్చి నెల రేషన్ ఏదైతే ఉందో అంత ముందే ఇచ్చినాం. March 15 అప్పుడు మన లాక్డౌన్ కన్నా జస్ట్ 1-2 డేస్ బిఫోరే కంప్లీట్ ఇచ్చేసినాం ఆ మంత్. డెలివరీ అయిపోయింది. మేము ఇచ్చింది ఏప్రిల్ మంత్కే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, మేము ఇచ్చింది కూడా ఏప్రిల్ మంత్కే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు కాదు, మేము వేరు కాదు. నేను లాస్ట్ టైమే చెప్పిన, ప్రైమ్ మినిస్టర్ కూడా 10 సార్లు అప్పీల్ చేసినారు. మేము అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రధానమంత్రి స్థాయిలో ఆయన అప్పీల్ చేసిన, ఎందుకంటే దయచేసి ఇలా పార్టీ రాజకీయాలు పెట్టకండి, మేము ఒకటిత్తనం కాబట్టి మీరు 2 ఇత్తనమని ఇలా ప్యాకేజీలు ఇవ్వకండి. ఎన్ని రోజులు కొట్లాడవాల్సి వస్తుందో ఈ సమస్య, దేశాన్ని చదువుకోవాలి, ఉన్నంతలు దేశానికి అన్నం పెట్టుకోవాలి. కాబట్టి మేము ఇచ్చేది మీరు ఇచ్చేది కలిపి అవసరాన్ని బట్టి ఇవ్వండి, అధికంగా పోయి అనవసరంగా ఇరగబడకుండా అని చెప్పిండి ఆయన. తప్ప మేము ఇచ్చేది వేరే అనుకోకండి, అది ప్రజల సొత్తే ఇది ప్రజల సొత్తే, రెండు కలిపి అవసరం ఎంతనో కనీస అవసరం ఎంతనో అంత ఇచ్చుకుంటూ పోండి అని చెప్పింది. మేము అదే పాలసీ అవలంబిస్తున్నాం. వాళ్ళు ఇచ్చేది కొంత సాయం ఉంటుంది, కేంద్రం నుంచి వచ్చేది మనది కొత్త ఉంటుంది, చేసుకుంటాం. ఒక దారి ఉంది, వారు అన్నట్టు దారి లేని వాళ్ళు ఉన్నారు, వీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ గ్యాప్ వర్కర్స్కి రాకపోవచ్చు, రేపు ఇంకేదైనా రిపోర్ట్ కావచ్చు. కాబట్టి ఏది వచ్చినా ఎదుర్కొనే పరిస్థితులు ముందు పోతాం. ఒకటే ఒకటి మళ్ళొకసారి కోరుతాం, ఎవలకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా స్థానిక అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎవరుంటే వారికి మీరు రిపోర్ట్ చేయండి, సమాచారం ఎక్స్టెండ్ చేయండి, తప్పకుండా తెలియజేసుకుందాం. నేను ఏమంటున్నాను, ఒక ఇట్లుంటుంది ఈ ఫాల్స్ రిపోర్టర్ కాల పాత ఇట్లుంటుంది. తెలంగాణలో జూన్ 3 కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత పెట్టింది, కరెక్టేనా? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసిన పెట్టిండ్రు. ఇదేంటి ఇది కాదు, ఎకనామిక్ టైమ్స్ అది. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అందుకని బుర్ర ఉన్న ఇంత ఓపెన్గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నాను కదా, ఇది కథ. నేను ప్రధానమంత్రికి అప్పీల్ చేసిన ఇంగ్లీష్లో చెప్తి, హిందీలో చెప్తి, ఇంకేమైనా వేరే భాష, వేరే భాష ఇట్లుంటుంది. ఇది బాధ కలిగించేది.